గొప్ప గొప్ప కలలుకనండి, గొప్ప స్థాయికి చేరుకోండి. ఎస్, ఎవరైతే ఉన్నతమైన కలలుకుంటారో వారు ఉన్నత స్థాయికి వెళ్తారు, ఎవరైతే చిన్న చిన్న కలలు కంటారో వారు చిన్న స్థాయిలోనే ఉండిపోతారు. అందుకే ఉన్నతమైన కలలు కనాలి. చిన్న చిన్న కలలు కనటం, చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవడం కూడా నేరమే తప్పే. ఎందుకంటే ఈరోజు మన జీవితంలో ఇదే స్థాయిలో ఉండిపోయాము, ఏమీ సాధించలేకపోయాము, అలాగే జీవితం గడుపుతుంది అంటే ఏంటి కారణం? మన ముందు నుంచి పెట్టుకున్న లక్ష్యాలు, మన ముందు నుంచి కన్న కలలే చిన్నగా ఉన్నాయి. కాబట్టి చిన్న స్థాయిలోనే ఉన్నాం. మనం కనే కలలకు తగ్గట్టుగానే మన పనులు ఉంటాయి, మనం చేసే పనులకు తగ్గట్టుగానే రిజల్ట్స్ కూడా ఉంటాయి. అందుకే అసలు ఇంతకీ ఏ కలల గురించి మాట్లాడుతున్నాను? మనం కనే కలలు నిద్రపోయిన తర్వాత వచ్చే కలలు కాదు, పగటి కలలు కాదు, మనము జీవితానికి సంబంధించినటువంటి కలలు. ఎస్, నీ లక్ష్యం ఏంటి, నీ విజన్ ఏంటి? నిజంగా చెప్పాలంటే కలలు అంటే నిద్రపోయిన తర్వాత వచ్చే కలలు కాదు, నిద్ర లేకుండా నీతో పని చేయించే కలలే కనాలి. అలాంటి కలలు ఎప్పుడైతే కంటామో ఉన్నత స్థాయికి వెళ్తాం. యాక్చువల్గా ప్రజల్ని మనం చూసినట్లయితే వారి అలవాట్లు, వారి బిహేవియర్, వారి ఆలోచన విధానాన్ని బట్టి చూస్తే రెండు రకాల వ్యక్తులుగా మనం చూడవచ్చు. మొదటి రకంలో 99% ఉంటే రెండవ రకంలో 1% మాత్రమే ప్రజలున్నారు. ఇంతకీ 99% ప్రజలు ఎవరు అంటే, ఈ 99% ప్రజలు ప్రతి దాంట్లో కూడా కారణాలు వెతుకుతూ ఉంటారు, ప్రతి దాంట్లో కూడా సమస్యలు వెతుకుతూ ఉంటారు. ఏదైనా సాధించాలి, ఏదైనా చేస్తాను అనుకున్న తర్వాత సాధించలేకపోతే ఎందుకు సాధించలేకపోయావు అంటే, ఇలా జరిగింది కాబట్టి, అలా అయింది కాబట్టి, ఇలా అయిపోయింది కాబట్టి సాధించలేకపోయానని అందమైన అద్భుతమైన 99 కారణాలు చెప్తారు 99% ఉన్న ప్రజలు. అంటే వీళ్ళందరూ కూడా రీజనబుల్ పర్సన్స్, ప్రతిదానికి రీజన్స్ ఇస్తుంటారు, ప్రతిదానికి కారణాలు చెప్తుంటారు. మరి ఈ 1% ఎవరు? కారణాలు చెప్పేవారు కాదు వీరు. వీరు కార్యాలు చేసుకుంటూ ముందుకెళ్తారు, రిజల్ట్స్ వైపు దూసుకుని ముందుకెళ్తారు, ప్రతి సమస్యలో కూడా అవకాశాన్ని చూస్తుంటారు, ప్రతి నెగటివిటీలో నుంచి కూడా పాజిటివిటీని చూసే ప్రయత్నం చేస్తారు ఈ 1% వారు. వీరే జీవితంలో ఉన్నతమైన విజయాలు సాధించుకుంటూ ముందుకెళ్తారు. వీరు సాధించిన విజయాలను చూసి ఈ 99% మంది చప్పట్లు కొట్టుకుంటూ జీవితం గడుపుతూ ఉంటారు. ఇదే జరుగుతుంది. గమనించండి ప్రజల్ని, ఈ 1% పీపుల్ ఎలా ఉంటారంటే, వీరు చేసే పనుల వల్ల, వీరు చేసే ఆలోచనల వల్ల చరిత్రలు సృష్టిస్తారు, హిస్టరీ క్రియేట్ చేస్తారు. వీరు హిస్టరీని క్రియేట్ చేస్తే, చరిత్రలు సృష్టిస్తే, వీరు సృష్టించిన చరిత్రను చదువుకుంటూ కూర్చునేవారే ఈ 99% మంది. ఇంతకీ వీరిలో ఉన్న తేడా ఏంటి? వీరి ఆలోచన విధానం, వీరి అలవాట్లు, వీళ్ళ హ్యాబిట్స్. వీళ్ళకి రెండు చేతులు ఉన్నాయి, వీళ్ళకి రెండు చేతులు ఉన్నాయి, వీళ్ళకి రెండు కాళ్ళే ఉన్నాయి, వీళ్ళకి రెండు కాళ్ళే ఉన్నాయి, వీళ్ళకి జీవితం అంతే, వాళ్ళకి జీవితం అంతే. వీళ్ళకి వారానికి 7 రోజులే, వీరికి వారానికి 7 రోజులే, వీరికి రోజుకి 24 గంటలే, వీరికి రోజుకి 24 గంటలే. కానీ తేడా ఎక్కడుంది? ఎందుకని వీరి ఉన్నత స్థాయికి వెళ్తున్నారు, ఎందుకని వీరు అక్కడే ఉండిపోతున్నారంటే, వీరి హ్యాబిట్స్, వీరి అలవాట్లు, వీరు చేసే పనులు, వీరు చేసే ఆలోచన విధానం వారిని ఒక స్థాయికి తీసుకెళ్లడమా, అక్కడే ఉంచేయడం అనేది డిసైడ్ చేస్తుంది. అందుకే అంటారు, మీరు మీ హ్యాబిట్స్ని డిజైన్ చేయండి, మీ హ్యాబిట్స్ మీ ఫ్యూచర్ని డిజైన్ చేస్తాయి. అంటే మీ అలవాట్లను మీరు డిజైన్ చేసుకోండి, మీ అలవాట్లే మీతో పనులు చెప్పిస్తాయి, మీ పనులే రిజల్ట్స్ తీసుకొస్తాయి, మీ రిజల్ట్సే సక్సెస్ఫుల్ లైఫ్ని మీకు అందచేస్తాయి. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, మన లైఫ్లో ఒక డిసిప్లిన్ రావాలి, మన లైఫ్లో హ్యాబిట్స్ని మనం సరి చేసుకోవాలి. నెగటివ్ హ్యాబిట్స్, ఏ హ్యాబిట్ అయితే మనల్ని ఉన్నత స్థాయికి వెళ్లకుండా ఆపేస్తుందో, ఏ హ్యాబిట్స్ అయితే మన లక్ష్యానికి దూరం చేస్తాయో, ఏ హ్యాబిట్స్ అయితే మనకి రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండవో, ఆ హ్యాబిట్స్ మనం దూరం చేసుకోవాలి. ఏ హ్యాబిట్స్ అయితే మనకి అవసరమో, ఏ హ్యాబిట్స్ వల్ల అయితే, ఏ అలవాట్ల వల్ల అయితే మనం ముందుకు వెళ్తామో, ఆ హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవాలి. ఈ విధంగా ఎప్పుడైతే మన హ్యాబిట్స్ని డిజైన్ చేస్తామో, మన లైఫ్లో గొప్ప మార్పు అనేది వస్తుంది. ఒకసారి గౌతమ్ అనే స్టూడెంట్ తన ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, డిగ్రీ చదువుతున్నాడు, గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు. చాలా డబ్బు ఉన్నటువంటి తల్లిదండ్రులు, చాలా ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు, ఆ కుమారుడు డిగ్రీ ఎగ్జామ్స్ కన్నా ముందు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నాన్న మరి ఈరోజు నేను చాలా మంచిగా ప్రిపేర్ అవుతున్నాను, నా ఎగ్జామ్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, నాకు రిజల్ట్స్ వస్తే నాకు ఈ కాస్ట్లీ ఫలానా బ్రాండ్ నుండి ఈ స్పోర్ట్స్ కార్ నాకు విప్పించాలి అని చెప్పేసి, నాకు కొని పెట్టాలని చెప్పేసి గౌతమ్ అడుగుతాడు. ఈ మాట విన్న తర్వాత వాళ్ళ నాన్న సరే విని అలా మౌనంగా ఉండిపోతాడు. ఎగ్జామ్స్ అయిపోతాయి, చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి, గౌతమ్ వెళ్ళేసి వాళ్ళ నాన్నకి చెప్తాడు, డాడీ నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది, అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి, మరి నా గిఫ్ట్ ఇప్పిస్తా అన్నారు కదా అని చెప్తే, వాళ్ళ నాన్నగారు తన రూమ్లోకి వెళ్ళేసి తన రూమ్లో నుంచి ఒక గిఫ్ట్ బ్యాగ్ తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఇతను చాలా సంతోషంగా, ఏమిస్తున్నారు గిఫ్ట్, నా గిఫ్ట్ ఏమి అడిగాను, స్పోర్ట్స్ కార్ కదా, నేను చాలా ఇష్టపడే స్పోర్ట్స్ కార్ కదా. అతను తీసుకొచ్చిన గిఫ్ట్ చూసే చిన్న బాక్స్లో ఉంటుంది. ఏంటైతే ఆశ్చర్యపోయి ఓపెన్ చేసి చూస్తే దాని లోపల ఒక ఆధ్యాత్మిక పుస్తకం ఉంటుంది. అది చూడగానే
మూడు మొత్తం ఖరాబ్ అయిపోయింది, నేను అడిగిందండి మా డాడీ నాకు ఇచ్చిందండి అని చెప్పేసి మూడు ఖరాబ్ అయ్యి ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి బాబు వెళ్ళిపోతాడు. గౌతమ్ వెళ్ళిపోతాడు, అమ్మ దగ్గరికి వెళ్తాడు. అమ్మతో అంటాడు, ఛీ అమ్మ ఏంటమ్మా ఇది, నేను అడగడక ఒక గిఫ్ట్ అడిగాను, డాడీ ఇలా చేశారండి, అంత డబ్బు ఉంది ఏం చేసుకుంటాడు చే అని చెప్పేసి అక్కడ అమ్మతో గొడవ పడేసి పుస్తకాన్ని ఆ విధంగా ఇంట్లో పడేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. రెండు మూడు నాలుగు రోజులు అయిపోతాయి, ఇంటికి రానే రాడు. ఇక చూసుకుంటే స్నేహితులతో పాటు ఇంట్లో తెలుస్తుంది అతను బాగా అలిగాడు, ఇంకా ఇంటికి రాదలుచుకోవట్లేదు, నానా ముఖం చూడదలుచుకోవట్లేదు అని చెప్పేసి. సరే ఇలాగే అయినటువంటి ఒక వారం రోజుల తర్వాత సడన్ గా ఒక న్యూస్ ఏంటంటే గౌతమ్ వాళ్ళ నాన్న చనిపోతాడు. ఇంకా నాన్న ముఖం చూడొద్దు అనుకున్నా అని బయటికి వెళ్ళిపోయిన గౌతమ్ చివరికి ఏ స్థితిలో వాళ్ళ నాన్న ముఖం చూడాల్సి వస్తుంది, చనిపోయిన స్థితిలో నుండి వాళ్ళ నాన్న ముఖాన్ని చూసే పరిస్థితి. ఇంటికి వస్తాడు, చాలా ఏడుస్తాడు, సడన్ గా హార్ట్ అటాక్ వచ్చేసి నాన్నగారు చనిపోయిన ఉండే పరిస్థితి చూసేసి గౌతమ్ తట్టుకోలేకపోతాడు. నానా నన్ను క్షమించు నానా, నానా నన్ను క్షమించు నాన్న అని చెప్పేసి ఎంత కుమిలిపోతూ ఉంటాడంటే ఇంకా ఏం చేయాలంటే పరిస్థితి. ఆ తర్వాత రెండో రోజు ఆలోచిస్తుంటాడు, ఏంటి ఇలా జరిగిపోయింది, ఎందుకు ఇలా నేను చేశాను, మా నాన్నతో ఇలా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది, చిన్న విషయానికి ఇలా ఎందుకు ఇలా చేసేసానని చెప్పేసి బాగా కుమిలిపోతుంటాడు. అప్పుడు ఆలోచన వస్తుంది, నాన్నగారు నాకు గిఫ్ట్ ఇచ్చారు కదా అని చెప్పేసి వెతుకుతాడు, ఆ బుక్ ఎక్కడ ఉంది, నాకు ఇచ్చిన ఆధ్యాత్మిక బుక్ ఎక్కడ ఉందని చెప్పేసి వెతుకుతాడు. చివరికి ఆ బుక్ దొరుకుతుంది, ఆ బుక్ పట్టుకుని ప్రశాంతంగా కూర్చుంటాడు సోఫాలో. ఒక ఇలా పేపర్లు తిప్పడం మొదలు పెడతాడు, ఎప్పుడైతే పేపర్స్ తిప్పడం మొదలు పెడతాడో మధ్యలో నుంచి ఒక కవర్ బయటపడుతుంది. ఏంటా కవర్ అని చూస్తే, కవర్ ఓపెన్ చేసి చూస్తే ఏ కార్ అయితే తను కావాలని అడిగాడో అదే కార్కి సంబంధించి టోటల్ పేమెంట్ ఇచ్చినటువంటి ఒక బిల్ బయటకు వస్తుంది. ఆల్రెడీ నాన్నగారు కార్ పర్చేజ్ చేసేశారు, దాని బిల్తో పాటు కవర్ ఉన్నటువంటి ఆ బుక్ లో పెట్టి గిఫ్ట్ ఇచ్చారు. ఎంత అపార్థం చేసుకున్నాను, మా నాన్నగారిని అర్థం చేసుకోలేకపోయానే అని చెప్పేసి నెత్తి నోరు ఎంత బాధకున్నా ఇప్పుడు ఏం లాభం చెప్పండి, ఏంటి లాభం, ఏం జరిగింది అంటే అసలు తల్లిదండ్రుల గురించి పిల్లలకున్న ఆలోచనలు ఏంటి, అసలు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదు, తల్లిదండ్రులు నా గురించి ఆలోచిస్తున్నారా లేదా, అసలు నాకు నా తల్లిదండ్రుల గురించి ఉన్న ఆలోచన ఏంటి, ఈరోజు యూత్ ఆలోచనలు ఎలా ఉన్నాయి, టీనేజర్స్ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, యువత యొక్క ఆలోచన ఎలా ఉంది, ఈ ప్రపంచంలో ఏమీ ఆశించకుండా నా లాభం ఏంటి అని చూడకుండా నీ లాభం గురించి నిన్ను ప్రేమించండి ఎవరైనా ఉన్నారంటే తల్లిదండ్రులని చెప్పండి. ఈ లోకాన్ని పరిశీలించుకోండి, ఈ లోకంలో మంచి వ్యక్తులు చెడ్డ వ్యక్తులు ఉంటారేమో కానీ ప్రేమించినటువంటి అమ్మ బాధ్యత లేని నాన్న మీకు కనిపించడు. అదేవిధంగా నీ అవసరాలు నీ ఆనందాలు తీర్చడం లేదని నీ తల్లిదండ్రులు తప్పు పట్టబాకు. అసలు వారు తీర్చే స్థితిలో పరిస్థితిలో ఉన్నారో లేదో ముందు నువ్వు తెలుసుకోవాలి. తల్లిదండ్రులు నిన్ను అర్థం చేసుకుంటున్నారా లేదా అన్నది ఒక ప్రశ్న అయితే, అసలు నువ్వు తల్లిదండ్రులు అర్థం చేసుకుంటున్నావా లేదన్నది ఒక ప్రశ్న. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క ఆలోచన వారు తిన్నా తినకపోయినా నా పిల్లలు తినాలి, వారు మంచుకున్నా లేకపోయినా నా పిల్లలు మంచుకుండాలి, మేము పడ్డ కష్టం నా పిల్లలు పడకుండా ఉండాలని ఆలోచిస్తారు. ఎలాంటి స్వార్థం లేకుండా ఎలాంటి లాభం లేకుండా పరిపూర్ణంగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే పేరెంట్స్ అని చెప్పాలి. అలాంటి పేరెంట్స్కి వ్యతిరేకంగా ఆలోచించడం, వారు నన్ను ఇష్టపడడం లేదనుకోవడము, వాళ్ళకి వ్యతిరేకంగా ఆలోచించడము ఎంత మాత్రమో సమంజసమైనటువంటి పని కాదు. తల్లిదండ్రుల యొక్క విలువ ఎప్పుడు తెలుసు, బావిలో ఉన్న నీళ్లు మొత్తం ఎండిపోయిన తర్వాత ఆ నీటి యొక్క బావి యొక్క విలువ తెలిసి ఏం లాభం, తల్లిదండ్రులు ఒకసారి దూరం అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు వారి ప్రేమ యొక్క విలువ తెలిసి ఏం లాభం ఒకసారి ఆలోచించండి. కాబట్టి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రపంచంలో నిస్వార్థంగా ప్రేమించేది పేరెంట్స్ అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈరోజు స్టూడెంట్స్ అయినా యువత అయినా ఫ్యామిలీ లీడ్ చేసే వాళ్ళైనా ఎవరైనా కానీ అసలు వారి ఆలోచన విధానము, వారు తీసుకునే నిర్ణయాలు, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే పద్ధతులు, ఏం చేయాలి ఏం చేయకూడదు, ఎలా లైఫ్ ఉండాలి, దీనికి సంబంధించిన ఒక సరైన మెంటర్ అనేవాడు లైఫ్లో లేకుండా పోయాడు. అసలు జీవితానికి ఒక సరైన గైడెన్స్ లేదు, ఎవరైనా చెబితే నువ్వేంటి నాకు చెప్పేది అన్న ధోరణి వచ్చేసింది. నా లైఫ్ నా ఇష్టం, నా ఆలోచనలు నా ఇష్టం అన్న ధోరణి ప్రజల్లో బాగా డెవలప్ అయిపోతుంది. ఈరోజు అతి ఎక్కువ ఫెయిల్యూర్కి కారణం ఏంటో తెలుసా, నేను ఎవరి మాట వినను, నా జీవితం నా ఇష్టం అన్న ఆలోచన ఏదైతే ఉందో ఫెయిల్యూర్కి లీడ్ చేస్తుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా నేను అనుభవించి నేను ఫెయిల్ అయ్యే నేర్చుకుంటాను అంటే జీవితం అయిపోయిన తర్వాత నేర్చుకుని లాభం చెప్పు. కాబట్టి ఎదుటి వ్యక్తి అనుభవాల నుంచి కూడా నేర్చుకోగలగాలి, వారి జీవితం నుంచి గుణపడాలు మనం నేర్చుకోగలగాలి, ఒక వ్యక్తి చెప్పే విషయాలు వినగలగాలి. అసలు అందుకే అసలు మన లైఫ్లో ఉన్నటువంటి అనేక కోణాలను మనం అర్థం చేసుకుని మన లైఫ్లో ఎలాంటి మార్పులు ఉండాలి, మన లైఫ్లో ఎలాంటి పనులు చేయాలి, మన లైఫ్లో ఎలాంటి హ్యాబిట్స్ ఉండాలి, ఎలాంటి హ్యాబిట్స్ ఉంటే ఎలాంటి అలవాట్లు ఉంటే ఎలాంటి పరివర్తన మనలో వస్తే ఎలాంటి లైఫ్ ఉంటుంది అన్నది స్పష్టంగా మనం తెలుసుకోవడం కోసం ఒక అద్భుతమైనటువంటి వర్క్షాప్ ప్రతి ఒక్క స్టూడెంట్ కోసం, ప్రతి ఒక్క యువకుడి కోసం, యువతి కోసం, ప్రతి ఒక్క మహిళ కోసం, ప్రతి ఒక్క పురుషుడి కోసం. మీరు మీ ప్రొఫెషనల్ లైఫ్లో అయినా కానీ, మీ ఫ్యామిలీ లైఫ్లో అయినా కానీ, మీ బిజినెస్ లైఫ్లో అయినా కానీ అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి, అది ఎలా సాధ్యమా కాదా అన్న ఆలోచనలో ఉన్నారా? ఎస్, నేను మీ అందరికి కూడా యూ క్యాన్ విన్, మీరు సాధించగలరు అని చెబుతూ ఒక వ్యక్తి అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధించాలో
తెలియచేయడం కోసం 10 అద్భుతమైన స్టెప్స్ మీకు తెలియచేస్తూ ఒక ఫ్రీ వర్క్షాప్ మీ అందరి కోసం కండక్ట్ చేస్తున్నాను. ఎస్, మీరు విన్నది నిజమే, ఫ్రీ వర్క్షాప్, నో ఎంట్రీ ఫీ. ఎలాంటి ఎంట్రీ ఫీజ్ లేకుండా మీకోసం వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 6వ తేదీన ఆదివారం మార్నింగ్ 11:30 నుంచి 1 వరకు గంటన్నర పాటు జరగబోతున్నటువంటి యూ కెన్ విన్ అనే వర్క్షాప్కి నేను మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ వర్క్షాప్లో మీరు సీట్ ఎలా బుక్ చేసుకోవాలంటే వెరీ సింపుల్, రెండు విధానాలు నేను మీకు చెప్తాను. ఫస్ట్, బ్రదర్ షఫీ బీఆర్ షఫీ అనే యాప్ని ప్లేస్టోర్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోండి. బీఆర్ షఫీ యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత యాప్ని ఓపెన్ చేయండి. అక్కడ ఫ్రీ వర్క్షాప్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అక్కడ మీ పేరు, మీ ఫోన్ నెంబర్, మీ మెయిల్ ఐడి టైప్ చేసి సబ్మిట్ చేయండి, మీ సీట్ రిజర్వ్ అయిపోతుంది. లేదంటే ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఒక లింక్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. అక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది, నేమ్, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి సబ్మిట్ చేయడం ద్వారా మీ సీట్ బుక్ అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ, యూ కెన్ విన్ వర్క్షాప్. అదేవిధంగా సెప్టెంబర్ 27వ తేదీన హౌ టు ఎర్న్ మనీ, డబ్బు ఎలా సంపాదించాలి అనే అద్భుతమైన వర్క్షాప్ ఉంది. దానికోసం మీరు పే చేయాల్సింది 5,000 రూపీస్ కానే కాదు, కేవలం 2,500 రూపీస్ మాత్రమే. డోంట్ మిస్ ఎనీ వర్క్షాప్. ఐ వెల్కమ్ యు ఆల్, సీ యూ అగైన్, థ్యాంక్ యూ.